నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది అని అనుకునేసరికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కూడా భయాందోళనకు గురి చేస్తుంది. పలుమంది ఆల్రెడీ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కరోనా జయించామనే సంతోషం కూడా లేకుండా వారికి ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ సోకుతుంది. అయితే అసలు విషయంలోకి వెళ్తే కరోనా నుంచి కోలుకున్న రోగులకు ఈ కిల్లర్ ఫంగస్ వెంటాడుతుంది. ముఖ్యంగా మన దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లో ఆల్రెడీ ఈ బ్లాక్ ఫంగస్ కరోనా రోగుల్లో మొదలైంది. అలాగే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ వల్ల చాలా మంది కంటి చూపులు కోల్పోతున్నారు. మరి ఈ బ్లాక్ ఫంగస్ కంటి చూపు కోల్పోవలసిందేనా? అలాగే ఈ ఫంగస్ లక్షణాలను ఎలా గుర్తించాలి? ముఖ్యంగా మనల్ని మనం ఈ బ్లాక్ ఫంగస్ నుంచి ఎలా రక్షించుకోవాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, కరోనా వైరస్ సోకిన తర్వాత ప్రజలు దాని బారిన పడి ఎంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనాని జయించి బ్రతికి బయటపడిన చాలా మందికి ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ సోకుతుంది. అయితే ఇన్నాళ్ళు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే నమోదవుతున్న ఈ కేసులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నమోదవటం మొదలయ్యాయి. అయితే ఫ్రెండ్స్, బ్లాక్ ఫంగస్ కూడా కరోనా వైరస్ లాగే చాలా డేంజరస్ వైరస్. దాని లక్షణాలు గుర్తించడం ఏమాత్రం ఆలస్యం చేసినా అది ఏకంగా ప్రాణాలనే తీస్తుంది. అయితే సకాలంలో ఈ లక్షణాలు గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమాత్రం ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, బ్లాక్ ఫంగస్ వైరస్ అనేది కరోనా రోగం లాగా ఒకరి నుంచి మరొకరికి సోకదు. ఎందుకంటే కరోనా వైరస్ ఒక్కసారిగా ఒకరి నుంచి ఎంతో మందికి సోకుతుంది, కానీ బ్లాక్ ఫంగస్ వైరస్ అలా కాదు. ఇది అందరికీ సోకదు, కేవలం కరోనా నుంచి కోలుకున్న రోగులపై మాత్రమే దాడి చేస్తుంది. అయితే దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏమిటి అంటే, కరోనాతో పోరాడిన మనుషుల శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాంటి వారిపై మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ దాడి చేస్తుంది. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ బ్లాక్ ఫంగస్ ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాంటీబాడీస్, అంటే మన శరీరంలోని సూక్ష్మక్రిములు, అంటే బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిని నాశనం చేయడానికి ఈ యాంటీబాడీస్ పనిచేస్తాయి. అంటే మన శరీరంలోకి సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిని నాశనం చేయడానికి ఈ యాంటీబాడీస్ పనిచేస్తాయి. రెండోది సెల్ మెడిటేట్ ఇమ్యూనిటీ, ఇందులో ఎలాంటి యాంటీబాడీస్ ఉండవు. మనం చిన్నప్పుడు చదువుకున్న అమీబా లాంటి కణాలు మన శరీరంలో ఉంటాయి, వాటినే తెల్ల రక్త కణాలు అంటారు. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలోకి ప్రవేశించి చిన్న చిన్న బ్యాక్టీరియాలను తినేసి వాటిని నాశనం చేస్తాయి. దీన్నే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు. అందుకే ముఖ్యంగా డయాబెటీస్, అంటే కంట్రోల్లో లేని షుగర్ పేషెంట్లలో సహజంగానే ఈ సెల్ మెడిటేట్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి కరోనా సోకినప్పుడు ఈ సెల్ మెడిటేట్ ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వాతావరణంలో ఉండే ఈ బ్లాక్ ఫంగస్ విత్తనాలు, అంటే బ్లాక్ ఫంగస్ సీడ్స్ అనేవి ముక్కు ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి చర్మంలోకి మరియు ఇతర భాగాలకు సోకటం జరుగుతుంది. అయితే కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా తీసుకునే స్టెరాయిడ్స్ వల్ల కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకోకపోయినా కూడా ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వచ్చే అవకాశం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎవరికైతే కరోనా వైరస్ సోకిన తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయో వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కరోనా తగ్గిన నెల రోజుల తర్వాత కూడా ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే పరిస్థితి చాలా క్రిటికల్ గా మారుతుందని ఎంతో మంది వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వైరస్ ను గుర్తించే లక్షణాలు ఏమిటి అంటే, ఈ బ్లాక్ ఫంగస్ ఏర్పడిన వాళ్ళలో సైనసైటిస్, నాజిల్ కంజెషన్, నాజిల్ డిశ్చార్జ్ అంటే ముక్కు నుంచి రక్తం కారటం లేదా నలుపు రంగు లిక్విడ్ రావటం వంటివి కనిపిస్తూ ఉంటాయి. బుగ్గల మీద నొప్పి కలుగుతూ ఉండటం, ముఖానికి ఒకవైపు నొప్పి కలుగుతూ ఉండటం, అలాగే స్వెల్లింగ్, అలాగే వాపు రావటం, విపరీతమైన కంటి నొప్పి రావటం, దవడ ఎముకల్లో నొప్పి రావటం, విపరీతమైన తలనొప్పి, కంటి చూపు మందగించి కళ్ళల్లో నుంచి నీరు కారటం, అలాగే చూస్తున్న వస్తువు బ్లర్ గా కనిపించటం లేదా రెండు వస్తువుల్లాగా కనిపించటం ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ ముఖ్య లక్షణాలు. ముఖ్యంగా ముక్కు ప్రాంతంలో లేదా పాలెట్ ప్రాంతం రంగు మారిపోతుంది, పళ్ళు ఊడిపోవటం లేదా ఒక దంతం ఊడిపోవటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే సరిగా కళ్ళు కనిపించకపోవటం లేదా డబుల్ విజన్ కలగటం కూడా బ్లాక్ ఫంగస్ లక్షణమే.
ఇదే కాకుండా కొంతమందిలో ముక్కు నుంచి నల్లటి రంగులో నీరు లాంటి శ్లేష్మం రావడం కూడా ఈ బ్లాక్ ఫంగస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే థ్రాంబోసిస్, నెక్రోటిక్ స్కిన్ లెషన్, చెస్ట్ పెయిన్, రెసిపిరేటరీలో లక్షణాలు కూడా ఈ బ్లాక్ ఫంగస్ మూలంగా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా మరొక ప్రమాదం ఉంది, అదేమిటంటే ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ త్వరగా వ్యాపిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. వీటిని తీసుకోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తుల్లో తగ్గుతుంది, దీని ద్వారా అది రోగ నిరోధక శక్తిని డామేజ్ చేస్తుంది. ఇలా దీని కారణంగా ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా కరోనా వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లే ఈ బ్లాక్ ఫంగస్ కూడా కంటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కంటి చూపు పోయే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈ వైరస్ సోకిన ప్రతి 5 మందిలో ఒకరు చూపును కోల్పోయే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఇంత తీవ్రంగా పెరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఇది ముక్కులో నుంచి చర్మంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలను బ్లాక్ చేస్తుంది. రక్తనాళాలు మూసుకుపోయిన తర్వాత ఆ రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు స్ప్రెడ్ అవుతుంది. ఈ రక్తనాళం ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో దీని వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ ఆగిపోయి ఆ ప్రదేశం చచ్చుబడిపోతుంది. ఆ చచ్చుబడిపోయిన భాగంలో ఇది బాగా విపరీతంగా పెరిగి ఆ భాగాన్ని పూర్తిగా తినేసి ఆ భాగాన్ని నాశనం చేస్తుంది. దీని వల్ల చాలా సులభంగా ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి వైద్యం ఏమిటి అంటే, వీలైనంత తొందరగా ఈ వైరస్ ను కనుక మీరు గుర్తిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు టైం వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఇది తీవ్రంగా పెరిగిపోతుంది. అందుకే ప్రతి నిమిషం చాలా విలువైంది. ముఖ్యంగా ప్రారంభ దశలోనే గుర్తించి దీనికి చికిత్స తీసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కనుక సరైన చికిత్స అందకపోతే ఇది మిగిలిన ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కిడ్నీ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, చూసారు కదా, అందుకే ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాధి నిరోధక శక్తి ఉండి ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అలాగే ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సెల్స్ చాలా తొందరగా పెరుగుతాయి. ఇదే కాకుండా కరోనా నుంచి కోలుకున్న రోగులు ఒక నెల రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ N95 మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. ఎందుకంటే N95 మాస్క్ ధరిస్తే ఈ బ్లాక్ ఫంగస్ మన ముక్కులోకి ప్రవేశించలేదు. దీనివల్ల కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ దాడి నుంచి బయటపడవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.